హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను సాటర్డే రోజు వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. సాటర్డే రోజు మార్నింగ్ అయితే అటుకులతో పులిహోర చేశాను. ఇక్కడ చూపించిన కప్తో 2 కప్స్ నేనైతే అటుకులు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ వేర్ చేసుకోవాలి. చాలా చాలా మంచిది అండి హెల్త్కి అటుకులు. అప్పుడప్పుడు రైస్తోనే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం చాలా ఈజీ అండి అటుకుల్లో పులిహోర. చాలామంది తెలుసుండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి నేను మరి నేను ఎలా చేస్తాననేసి మీకు షేర్ చేశాను. చూడండి ఈ బ్లాగ్లో. ఇప్పుడు వాటర్ని వేర్ చేసుకున్న తర్వాత మనం సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి. సేమ్ పులిహోరలాగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పులిహోరలో అయినా ఉప్మాలో అయినా ఇలా అటుకుల పులిహోరలో అయినా వేసుకుంటే బాగుంటుందండి. పల్లీలు కొన్నిసార్లు పల్లీలు వేయకపోయినా పర్వాలేదు, కానీ జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. రెండు వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, పచ్చిమిర్చి, పల్లీలు, ఎండుమిర్చి, పోపు అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనము వాటర్ వెయిట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసుకోవాలి. చూడండి పొడి పొడిగా ఉండాలండి అటుకులు. అయితే మరి వాటర్లో ఎక్కువసేపు ఉంచామంటే మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఎంబటే వాటర్ని మంచి శుభ్రంగా కడిగి ఒక ఒక స్ట్రైనర్లో వేసుకుంటే మనకు వాటర్ ఏం లేకుండా మనకు వెళ్ళిపోతాయి కదా. తర్వాత అంతా కలిసేలా కలిపిన తర్వాత లెమన్ జ్యూస్ పైనుండి వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసాను నేను. తగినంత సాల్ట్ వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన అటుకులతో పులిహోర అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. తర్వాత ఆ రోజు సాటర్డే కదా, హాలిడే ఉండే కదా ఫ్రెండ్స్, ఏదో ఫెస్టివల్ సంథింగ్ ఏదో ఉండే గుర్తులేదు నాకైతే. ఇంకా ఇడ్లీ ఉండే అండి, ఇడ్లీ పిండి ఉండే. ఇడ్లీ కూడా మా హస్బెండ్కి ఇడ్లీ ఇచ్చాను. పిల్లలకైతే అటుకుల పులిహోర చేశానండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే టోటల్గా నేను వ్లాగ్ షూట్ చేశాను. మ్యాక్సిమం అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా పాపకి తలలో చాలా పేళ్ళు వచ్చినాయండి. స్కూల్కి వెళ్తుంది కదా, స్కూల్కి వెళ్ళకపోతే ఉండవండి, వెళ్తే మాత్రం చాలా పేళ్ళు ఉంటాయి. పారాబిక్స్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మెడ్ ప్లస్ ఇవన్నీ షాంపూ వాడినా పోవండి పెయిన్లు అయితే. ఈ ఇక్కడ నేను మా పాపకు పెడుతున్న దాని పేరు పారాబిక్స్ అండి. నేను ఒకవేళ వీలైతే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాను, మీరు తప్పకుండా బై చేసుకోండి. మీ పిల్లల తలలో పెయిన్లు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ ముందు బాత్ చేసే ముందు మనము తలకి అంతా లోపల కుదులకంతా పట్టించిన తర్వాత స్నానం చేస్తే టవాల్కి ఇట్లా పేళ్ళు చనిపోయిన కనపడతాయండి. అంత బాగా పనిచేస్తుంది. నేను వీలైతే పిక్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ, చూడండి. ఓకేనా? చూసి దాన్ని స్క్రీన్ షాట్ కానీ లేదంటే లింక్ ఇస్తానని చెప్పాను కదా, ఆ లింక్ ద్వారా అయినా సరే పేరు ఆ నేమ్ చూసుకొని మెడికల్ షాప్లో ఎక్కడైనా మనకు అవైలబుల్ ఉంటుంది, తీసుకొని పిల్లలకి అయినా పెద్దలైనా ఎవరైనా వాడచ్చండి. చాలా బాగా పేళ్ళు అనేవి మొత్తం పోతాయండి ఒక 2 టైమ్స్ వాడామంటే. తర్వాత మధ్యాహ్నానికి లంచ్కి అయితే నేను బెండకాయ కర్రీ చేశాను. తర్వాత రైస్ అయితే ఉడుకుతుంది చూస్తున్నారు కదా. టమాటో అయితే వేయలేదు, ఫ్రై టైప్గా చేశాను. సాటర్డే ఫాస్టింగ్ ఉంటా అండి నేనైతే. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా ప్రేయర్ చేసుకున్నాము. ఎవరైనా నా వీడియోని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా వంట అయిపోయింది, ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రేయర్లో కూర్చున్నాం మేమైతే. ఫ్రెండ్స్ ఇక ప్రేయర్ చేసుకున్న తర్వాత లంచ్ అయితే తినేసాము. ఇదైతే ఈవినింగ్ ఫ్రెండ్స్.
పాలిస్తున్నావు, అసలే తాగుతావు నువ్వు? ఏగో మిట్టు, ఫ్రెండ్స్ ఇక్కడ మా బాబుకి అయితే నేను మిల్క్ ఇచ్చాను. మా పాప అయితే తాగదండి, రెగ్యులర్గా తాగదు, తనకు నచ్చినప్పుడే తాగుతుందండి. ఎక్కువ ఆమె స్పైసీ అలా ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా స్నాక్స్ తింటున్నారు అక్క చెల్లె కలిసి, ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. హాలిడే కదా ఆ రోజు, డే అంతా ఇంకా హాలిడే ఉంటే ఇంకా ఆటలే ఆటలండి వీళ్ళకి. అటు ఇటు ఆడుతూనే తిరుగుతూ ఆడుతూనే ఉంటారు. ఇంకా నేనైతే మిల్క్ ఇచ్చిన కదా మా బాబుకి, కొద్దిగా రెగ్యులర్గా అయితే టీ తాగను, టీ తాగుదామనేసి పెట్టుకున్నాను. ఆ రోజు కొంచెం హెడ్ఏక్గా అనిపించింది, అందుకే టీ తాగుదామనేసి టీ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే. ఇంకా టీ అయితే పెట్టుకున్నాను కదా, తాగుతూ ఉన్నాను. అంతలోకి మా హస్బెండ్ వచ్చారనమాట. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ కోసం మళ్ళీ ప్రిపేర్ చేసి ఇంక ఇద్దరం కలిసి తాగేసాము. ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో, నా వీడియోస్ అయితే డే బై డే వస్తూ ఉంటాయి. డే బై డే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి, పూర్తిగా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఏమైనా రెసిపీస్ కానీ లేకపోతే ఇంకా మంచి మంచి వ్లాగ్స్లోనే వెరైటీగా ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. పూర్తిగా వీడియో చూడండి, తప్పకుండా డే బై డే వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇంకా తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి మేమైతే వెజిటేబుల్స్ మార్కెట్కి అయితే వెళ్ళామండి. చూడండి, కొంచెం షూట్ చేశాను, మార్కెట్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ సాటర్డే మాకు దగ్గరలో మార్కెట్ అవుతుంది అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. వెళ్ళడంతోనే ఇంకా సమోసా కనిపించింది అక్కడ, సమోసా తీసుకున్నాము. ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా ఆనియన్ సమోసా అండ్ కార్న్ సమోసా తీసుకొని ఇంకా తింటూ ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. నేను కొద్దిగా అయితే షూట్ చేశాను, మార్కెట్ చూడండి.
ఫ్రెండ్స్, ఇక వెజిటేబుల్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. తర్వాత సీజన్ ఫ్రూట్స్ కస్టర్డ్ యాపిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మా పిల్లలకైతే ఇష్టము. ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా, ఎప్పుడు దొరకవు కదా. ఇంకా అక్కడ మార్కెట్లో కనిపించాయి, అవి కూడా తీసుకొచ్చాము. తర్వాత నైట్కి డిన్నర్కి అయితే నేను పొటాటో ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను, కలిపి పెట్టి వండుతున్నానండి. చాలా టేస్ట్గా వస్తుందండి, అలా చేయండి మీరు ఒకసారి. నేను క్లిప్ని అయితే యాడ్ చేస్తే తొందరగా కర్రీ ప్రిపేర్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి వంకాయ ఆలు టమాటా కర్రీ, ఓన్లీ ఆలూ కర్రీ, బెండకాయ కర్రీ, దోసకాయ టమాటా కర్రీ ఇవి కలిపి పెట్టి వండుకుంటే, ఫిష్ కర్రీ కలిపి పెట్టి వండుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు అన్నీ కలిపి, కొద్దిగా ఆయిల్ కూడా దాంట్లోనే వేసుకొని, కొద్దిగా ధనియా పౌడర్ అన్నీ వేసి కలపాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా కలిపి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఒక 10-15 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 50 మినిట్స్ కూడా పట్టదండి, 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇలా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అండి. ఇలా వండితే మనం పోపు పెట్టి వండేదానికంటే కూడా ఇలా వండితే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా అదిరిపోతుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా చపాతి చేద్దాం అనేసి, ఆలూ కర్రీలోకి చపాతి బాగుంటుంది కదా, ఇంకా చపాతి చేద్దామని పిండి కూడా కలిపానండి. నేను చపాతి చేశాను. ఇంకా డిన్నర్కి అయితే పొటాటో టమాటో కర్రీ అండ్ చపాతి రైస్ అయితే చేశాను. ఫ్రెండ్స్, పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా వామ అండ్ సాల్ట్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి చపాతి. అలా చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, కొంతమంది వేస్తూ ఉంటారు. ఈసారి అయితే వామ వేసుకోండి పిండి కలిపేటప్పుడు, రోటీలోకైనా పూరీలోకైనా వామ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మంచి అరుగుదల కూడా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యమ్మీ యమ్మీగా పొటాటో టమాటో కర్రీ అండ్ చపాతి రైస్ అయితే తినేసాము నైట్ డిన్నర్కి అయితే. ఈ తర్వాత నేను ఈ క్లిప్ తర్వాత కొంతమంది కామెంట్స్ నేను అప్పుడప్పుడు నాకు మంచిగా అనిపించిన కామెంట్స్ పెడుతూ ఉంటాను కదా ఫ్రెండ్స్, చూడండి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్, అందరి కామెంట్స్ ఇంపార్టెంట్ అండి. మీ ఎంకరేజ్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.